అందరికీ నమస్కారం అండి. ఈరోజే మా కొత్త ఇంటి గృహప్రవేశం అండి. రాత్రి 9:30కి ఇక అందరం ఇంటి నుంచి బయలుదేరుతున్నాం. మా ఆడపడుచులందరూ తయారయ్యారు. ముందుగా నేను కొత్త పట్టు చీరను కట్టుకుని ఈ విధంగా తయారయ్యానండి. ఇది కుప్పడం శారీ, అలానే వడ్డాణం, హారం ఇవి వేసుకున్నా. నేను వేసుకున్న హారం సంధ్యాదండి, నా హారం సంధ్యా వేసుకున్నది. రమ్య రస్ట్ కలర్ శారీ కట్టుకుని హారము, నెక్లెస్, అడ్డాణము పెట్టుకుని ఇలా తయారైంది. సంధ్య గోల్డ్ కలర్ శారీ కట్టుకుని నా హారం తను వేసుకుంది, అడ్డాణం పెట్టుకుని బుట్టలు పెట్టుకుంది. మేము ముగ్గురం ముందుగానే తయారయ్యి గృహప్రవేశం ముహూర్తం కోసం రెడీగా ఉన్నామండి. ఇక 9 గంటలకే మేము ఇంటి నుంచి బయలుదేరామండి. 9:10కి బయలుదేరాము. ఎందుకంటే ఒక 10 నిమిషాలన్నా ముందు మనం ముహూర్తానికి అక్కడికి చేరుకుని ఉండాలి అని పంతులు గారు చెప్పారు. ఇదిగోండి మేమందరం బయలుదేరుతున్నాం, మా ఆడపడుచులు వెనకాల వస్తున్నారు. రమ్య నిండు బిందితోటి మాకు ఎదురు వచ్చింది. గో మహాలక్ష్మి దూడతో సహా లోపలికి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఎందుకో తెలుసా అండి, ప్రతిరోజు వచ్చే గోమాలక్ష్మినండి ఆవిడ. ఆహా, చెంగున ఎగిరి దూడ దూకి లోపలికి వచ్చింది, చూసారా అండి. అందరం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 నిమిషాలు వెయిట్ చేసామండి ముహూర్తం కోసం. అప్పటి వరకు మేమందరం సదురుకుంటూ ఉన్నాము. అలానే మా ఆడపడుచులు కూడా వెనక వచ్చారు. మా 4 ఆడపడుచులు సంధ్య, రమ్య 6 ఈరోజు పాలు పొంగిస్తున్నారన్నమాట అండి. గృహప్రవేశం, పాలు పొంగించుకోవటం ఈ రెండిటికి కూడాని ఎక్కువగా ఎవరిని పిలవలేదండి. అసలు ఎక్కువగా కాదండి, ఎవరిని పిలవలేదు. ఆడపిల్లలు పాలు పొంగించాలి కాబట్టి వాళ్ళని ఆహ్వానించాము. ఇక ముహూర్త సమయానికి గోవు మహాలక్ష్మి తన బిడ్డతో సహా కుడికాలుని లోపలికి మోపి ఇంట్లోకి గృహప్రవేశం చేసిందండి. ద్వారం దగ్గర గుమ్మడికాయని పగలగొట్టి కొబ్బరికాయల్ని కొట్టి అటు ఇటు ద్వారానికి అటు ఇటు పెట్టి అందరం కుడికాలు లోపలికి పెట్టి గృహప్రవేశం చేశామండి. ప్రతి గుమ్మం దగ్గర, అంటే ఇంట్లోని ప్రతి గది ముందు గుమ్మం దగ్గర కొబ్బరికాయల్ని కొట్టి గదిలోకి వెళ్ళటం, అంటే ప్రతి గుమ్మం దగ్గర కొట్టి లోపలికి వెళ్ళటం, ఒక చుట్టూ తిరిగి బయటికి రావటం, ఇలా ప్రతి ఒక్క గుమ్మం దగ్గర ఓపెన్ దగ్గర కొబ్బరికాయలు కొట్టి గృహప్రవేశాన్ని చేశామండి. ఇలా ఉత్తర గుమ్మం నుంచి బయటకు వచ్చి మళ్ళీ పైకి మెట్లు ఎక్కుతున్నామండి. అంటే పైన కూడా హాలు గదులు ఉన్నాయి కదా, అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడం కోసం పైకి ఎక్కుతున్నాము. Thank you.
ఇల్లంతా అయిన తర్వాత బయట పోర్టికో ఉంటుంది కదండి, అంటే పైన క్యారిడారు, ఆ క్యారిడార్కి కూడా కొబ్బరికాయలు కొట్టి క్యారిడార్లోంచి ఒక రౌండ్ ఇలా తిరిగి అప్పుడు కిందికి దిగి పూజ దగ్గరికి వచ్చామండి. అంటే పూజ అంతా కూడా దిగువన చేస్తున్నాము. ఇక మేము పూజకన్నీ సిద్ధం చేస్తూ ఉంటే అందరు ఇక్కడ కూర్చున్నారండి. మన ఇల్లు కట్టిన అబ్బులు గారండి ఆయన. షన్ను బాబు కూడా ఏడిపించకుండా వాళ్ళ డాడీ ఒళ్ళో చక్కగా కూర్చుని ఉన్నాడండి. బయట గోవుకి ఆహారం పెట్టామండి. ఈ గోమహాలక్ష్మిని మీరు గుర్తుపట్టే ఉంటారు. ఈవిడ 9వ ఈత మన కొత్త ఇంట్లోనే ఈనిందండి. పెద్ద ముత్తైదువైన ఈ గోమహాలక్ష్మి బిడ్డతో సహా చెంగన గడపలోంచి అడుగు లోపలికి పెట్టేసరికి నా కళ్ళు చెమర్చాయండి. ఇక మా ఆడపడుచులు పూజ కోసం అంతా సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ హాల్లో పూజ కోసం ఏర్పాటు చేశామండి. అంటే ముందుగా గృహప్రవేశం పూజ, వాస్తు పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ అయిన తర్వాత గణపతి హోమాన్ని కూడా చేయించుకుంటున్నామండి. ముందుగా ఈ పూజలన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాము. పూజకి మా ఆడపడుచులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వంటింట్లో 2 పొయ్యల్ని సిద్ధం చేసి పాలు పొంగించారండి. ఒక పొయ్యి మీద పాలు పొంగించి మరొక పొయ్యి మీద అనుముల్ని ఉడికించారండి. ఈ పాలు పొంగించే విశేషం అంతా కూడాని అమ్మ మాటలో వీడియోగా పెట్టాను. అంటే ఎందుకు ఆడపిల్లలే పాలు పొంగించాలి, అనువుల్ని ఎందుకు ఉడకేస్తారు, ఈ వీటన్నిటి విశేషాలతో అమ్మ మాటలో వీడియోగా అప్లోడ్ చేశానండి. ఇక ప్రసాదం వండే కార్యక్రమాన్ని హైమా తీసుకున్నదండి. పరమాన్నం పాలు పొంగించి పరమాన్నం వండటం. మేము వచ్చి పూజ దగ్గర అన్నీ సిద్ధం చేశాము. ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తించామండి. గృహప్రవేశం, వాస్తు పూజ, వ్రతం, గణపతి హోమం ఇవన్నీ పూర్తయ్యేసరికి తెల్లవారిపోయిందండి. అప్పటి వరకు అందరం అక్కడే ఉన్నాము. షన్ను బాబుని తీసుకుని సాయి గారు గణపతి హోమం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళారండి. ఎందుకంటే కొంచెం పొగ అది వస్తుంది కదా. ఇక తెల్లవారుజాము వరకు అందరం ఆనందంగా అక్కడే ఉన్నామండి. ఆత్మ ద్రవ్య సలహాలి పూజ మందిరం దగ్గర పూజకి ఇలా ఏర్పాటు చేసుకున్నామండి. మా ఇంటికి ఆనంద నిలయం అని పేరు పెడుతున్నాం కదండి. ఆ ఆనంద నిలయ వాసుడు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో ఇలా కొలువై ఉన్నారండి. తర్వాత తిరునామాల దీపం, లక్ష్మీ దీపం అన్నీ వెలిగించుకుని అక్కడ పెట్టుకున్నాము. పూజ అంతా కూడా చక్కగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసుకున్నామండి. గృహప్రవేశం పూజ, తర్వాత వాస్తు పూజ, వ్రతం అన్నీ అయ్యేసరికి 1:30 అయ్యిందండి. పూజ అంతా పూర్తి అయిన తర్వాత మా ఆడపడుచులు బట్టలు పెట్టి మంగళహారతికి పాటలు పాడారండి. 3 పాటలు పాడారండి. నన్ను సంతోషపెట్టే విధంగా ఆ పాటల్ని పాడారు. మీరు కూడా చూడండి.
మంగళాయ తులసి వనమాలికాయ జరద సదృశేహాయ చారు మంగళం స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం అమ్మల గన్న అమ్మ భూమి విజయ రూపిణి జగదాంబ వందనం కంబు కంటి రాణి కళ్యాణి వందనం కర్ణ తల్లి వేల వేల వందనం నీకు వేల వేల వందనం అమ్మ వేల వేల వందనం ఆదిశెట్టి అమ్ము ప్రభు అమర వందనం ఆదిశెట్టి అమ్ము ప్రభు అమర వందనం అంబ వందనం జగదాంబ వందనం కంబు కంటి రాణి కళ్యాణి వందనం. వాళ్ళు పాడిన మంగళహారతి పాటలకి చాలా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యానండి. ఎంతో సంతోషంగా మా గృహప్రవేశం కార్యక్రమం జరిగిందండి. ఆ తర్వాత గణపతి హోమానికి అన్నీ సిద్ధం చేసుకున్నామండి. గణపతి హోమానికి 3-4 గంటలు పడుతుంది అని చెప్పారు. ఇక అందరం కూడా పడుకోలేదు, మేలుకునే ఉన్నామండి. అంటే ఈ గృహప్రవేశం నుంచి వ్రతం వరకు ఒక పూజ అయ్యింది. ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయిన తర్వాత గణపతి హోమానికి కూర్చున్నామండి. చాలా అత్యద్భుతంగా జరిగిందండి హోమం. ఇప్పటి వరకు మేమెప్పుడూ గణపతి హోమాన్ని చేయించుకోలేదండి, ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా సంతృప్తిగా అనిపించింది. దానికి సంబంధించిన వీడియో మరొకటి అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే గృహప్రవేశం, పూజ వీటన్నిటికీ సంబంధించి వీడియోని అప్లోడ్ చేశాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో సంతోషిస్తూ కమెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజుకి ఇదే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.